ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశంలో బీసీ జనగణన కేంద్రానికి పంపిన సందర్భంగా పెద్దదొర్నాలలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒంటేరు రమణయ్య మాట్లాడుతూ, గత కొన్ని దశాబ్దాలుగా బీసీలు ఊసే ఎత్తుకొని ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీసీల మీద ఉన్న మమకారంతో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సర్వే నిర్వహించి నివేదికను సెంట్రల్ గవర్నమెంట్ కు పంపడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, ఆలుగుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రిమండలి సమావేశంలో బీసీలకు జనగణన అనేది ఇప్పటికీ ఎప్పుడూ లేదు, కానీ మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనగణన లెక్క ప్రకారము దాన్ని మన కేంద్రానికి పంపించమని చెప్పినందుకు ఆయనకు మనందరం కలిసి ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయనకు మనము ఎన్ని రుణాలు తీసుకోలేము, ఎందుకంటే బీసీలు ఎప్పుడూ గుర్తించలే. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ మనం బీసీలను గుర్తించలే. బీసీల కోసము ఆయన సర్వే చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడము వారికి ఎంతో రుణపడి ఉంటాము. బీసీ సంఘం తరఫున అందరికీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్. జరిగిన సమావేశంలో బీసీ జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది జరిగినప్పటికీ, ప్రత్యేకించి ఈ బీసీ అనేది ఎంతమంది, ఏ కులం ఎంతమంది ఉన్నది, ఇంతవరకు కూడా ఎప్పుడూ లెక్కింపబడలేదు. దానికోసమై మన అసెంబ్లీలో మన సీఎం గారు కేంద్రానికి ఈ మొత్తము బీసీ జనగణన అనేది కులాల వారిగా రావాలని తీర్మానించి పంపించడం జరిగింది కేంద్రానికి. దానికోసము ఈరోజు మన సీఎం గారికి పాలాభిషేకం జరుపుతున్నాము. ముఖ్యంగా మన దోర్నాల మండలంలో ఎక్కువ అసలు ఇంతవరకు బీసీలకు ఒక పంచాయతీ కానీ, ఒక సర్పంచ్, ఎంపీటీసీ కానీ ఎన్నికలలో ఇంతవరకు 30 సంవత్సరాలుగా రావటం లేదు. దాని మీద హైకోర్టు కూడా వెళ్ళినా కూడా, నిన్న లాస్ట్ టైం నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ మాత్రమే రావడం జరిగింది. గతంలో జరిగిన 95లో కానీ, 2001లో కానీ, 2006లో కానీ ఒక ఎంపీపీ, జడ్పీటీసీ వస్తున్నాయి, కానీ ఈ పంచాయతీ ఎన్నికలలో ఈ ఒక సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ఇంతవరకు రాలేదు. కనుక ఈ జనగణన జరిగితే బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెల్లవచ్చు. బీసీలకు జనగణన తీర్మానం ఏర్పాటు చేసిన శ్రీ గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన గవర్నర్ మండలం బీసీ సభ్యులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1931లో బ్రిటిష్ కాలం నుంచి నేటికి దశాబ్దాల కాలం నుంచి కూడా ఎంతోమంది పోరాటం చేశారు. అయితే బీసీలు ఎంతో మేధావులు కూడా చాలామంది డిమాండ్ చేసినారు, చేసినా కూడా ఈ రోజుకి కూడా జనగణన జరగకపోవడము చాలా దురదృష్టకరం. కానీ ఈరోజు గవర్నర్శ్రీ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన తీర్మానంలో దోర్నాల మండల బీసీ సభ్యులంతా కూడా ఒక యూనిటీగా, ఒక ఐక్యతగా అందరూ కలిసి, అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి ఈరోజు నుంచి అందరూ ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందంగా, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. బీసీ సభ్యులకు, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించడం జరిగినది. దీనిని రాజ్యాంగం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం కావాలని ప్రత్యేక చట్టాలను తీసుకురావడం జరిగినది. ఈ చట్టం రావడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. భారతదేశంలోని అతిపెద్ద రాజ్యాంగం మనకి దీనిని, ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారతదేశ ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా మరియు అందరి పౌరులందరికీ భావ ప్రకటనలు, విశ్వాసమును, ధర్మము, ఆరాధన, స్వేచ్ఛను
అంతస్తులోను అవకాశంలోను సమానత్వంలోను మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను చేకూర్చు సోభ్రాతత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని 1949 సంవత్సరం నవంబర్ 26 తారీఖున మా రాజ్యాంగ సభ యందు ఇందు మూలముగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అది శాసనముగా చేసి మాకు మేము